కరోనా నేపథ్యంలో ముందుగా ఎవరైనా మనం ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి అంటే ముందు డాక్టర్లుగా చెప్పాలి ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి వైద్య సేవలు అందిస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది వైద్యులకు సంబంధించి ఎందుకంటే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఈ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఖచ్చితంగా డాక్టర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాం కాబట్టి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుత నిర్ణయం అయితే తీసుకున్నారు ఎవరైనా ఈ కరోనా చికిత్స అందిస్తూ ఎవరైనా డాక్టర్లు కనుక మృతి చెందితే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఇమీడియట్గా ముప్పై రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలాగా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అయితే ఎవరైనా అలా డాక్టర్ మృతి చెందితే కనుక ఇమీడియట్గా వాళ్ళ వివరాలు జిల్లా వైద్య శాఖ అధికారికి ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది తెలియజేసిన వెంటనే కనుక వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఉద్యోగం అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికొకరికి ఒక ఉద్యోగం అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటే ఒక భరోసా కల్పించే ప్రయత్నం అనమాట చాలామంది ఈ కరోనాకు భయపడి వైద్య సేవలు అందించడానికి కొంతమంది ముందుకు రా రావట్లేదు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే మాత్రం ప్రాణాలకు తెగించి మరి సాహసోపేతంగా వైద్య సేవలు అయితే అందిస్తున్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా అందరూ కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు ధన్యవాదాలు చెబుతున్నారు అయితే ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు సేవలు అందిస్తూ ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీన్ని అధికారికంగా కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు వాళ్ళందరినీ ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే ఒక భరోసా అయితే కల్పిస్తుంది ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా అంటే ఒక డాక్టర్లనే కాదు పారిశుద్ధి కార్మికులు కానివ్వండి పోలీసులు కానివ్వండి అందరికీ కూడా ప్రజలందరూ ఎంతగానో రుణపడిపోయారు ఈ కరోనా సమయంలో నిజంగా వాళ్ళంటూ లేకపోతే ఈ కరోనా ఇంకా ఈ కరోనా మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉండేది ప్రజలకు పూర్తిగా దీని మీద అవకాశం కల్పిస్తూ వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు కాబట్టి డాక్టర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్